మీరు మావయ్య గారు మీ పెళ్ళైన కొత్తలో హనీమూన్కి ఏమైనా వెళ్ళారా? ఆ విషయం నీకు దేనికి? మీ అబ్బాయి కూడా హనీమూన్కి వెళ్దామంటున్నారు. అది అర్పిత ఫోటో బాబు. ఏం బాబు, అమూల్య గుర్తొచ్చిందా? చూడు బాబు, నేను నిన్ను ఓదారుస్తున్నానన్న మాట కాదు. ఎందుకు ఎందుకు వెళ్ళకూడదు? అర్పితతో మన కొడుకు కాపురం చేయకూడదు. అర్పిత మన కోడలు, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. వాళ్లను కాపురం చేయకూడదని కోరుకోవడం ఏంటి? నాకు పిచ్చి కాదు. అర్పిత మీద బాగా వాళ్ళిద్దరినీ కాపురం చేయకూడదని కోరుకోవడం కాదు, కాపురం చెయ్యనివ్వను. అదంతే. ఏంటి కస్తూరి, ఏమైంది నీకు? ఏం మాట్లాడుతున్నావు? నేను మాట్లాడుతుంది మీకు వినిపించలేదా? మళ్ళీ ఏం మాట్లాడుతున్నావని అడుగుతున్నారు? మీరు నాకు నీతి కథలు చెప్పక్కర్లేదు. మీకు తెలిసినవి నాకు తెలియక కాదు. నేను మీ భార్యని, మాట్లాడకుండా మర్యాదగా నేను చెప్పినట్టు చేయండి, లేదంటే ఏంటి కస్తూరి? పాయిజన్, ఇది కూడా కనిపించట్లేదా? ఈ విషం తాగించేస్తాను. మీరే విషం తాగించి చంపారని లెటర్ రాసి మరీ చేస్తాను. చెప్పినట్టు చేస్తారా, లేకపోతే లెటర్ రాసి ఇది తాగి చావమంటారా? వద్దులే కస్తూరి, నువ్వు అన్నంత పని చేస్తావు, నువ్వు విషం తాగడానికి వీల్లేదు. నేనేం చేయాలో చెప్పు. అది అలా రెండి దారికి. ఇప్పుడు కస్తూరిదేవి మొగుడు రామారావు అనిపించారు. మీరేం చేయాలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. సరే కస్తూరి, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఏమాత్రం తేడా వచ్చినా జాగ్రత్త. ఇప్పటి వరకు కస్తూరిని అడ్డు పెట్టుకొని ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ ప్రోగ్రాంని ఎలాగోలా చెడగొట్టాను. కానీ ఇప్పుడు వెళ్ళేది హనీమూన్. అక్కడికి వెళ్తే ఖచ్చితంగా పాల్గొన్ గారితో ఫస్ట్ ఎయిడ్ కొప్పుకోను. అప్పుడు ఆయన అంటే నాకు ఇష్టం లేదని తెలిసిపోతుంది. అర్పితకి ఇచ్చిన మాట నెరవేర్చలేకపోయానన్న బాధ కలుగుతుంది. ఎన్నాళ్ళు నేను చేసిన ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది. అసలు ఈ కస్తూరిదేవి మమ్మల్ని హనీమూన్కి వెళ్లకుండా ఆపగలుగుతుందా? చేసాపుతుంది. ఒకవేళ ఆపకపోతే నా పరిస్థితి అంతేనా? అయ్యో భగవంతుడా, ఏమర్థం కావట్లేదు. టెన్షన్తో చచ్చిపోతున్నాను. అర్పిత, అర్పిత. ఏంటండి? ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదే. హనీమూన్కి వెళ్లే సమయంలో అలా ఉన్నావేంటి? ఏం లేదు అంటున్నాను కదా, మామూలుగానే ఉన్నాను. హనీమూన్ హుషారు, నీలా కనిపించట్లేదు అర్పిత. మీకు అలా అనిపిస్తుంది కానీ నేను హనీమూన్ గురించే ఆలోచిస్తున్నాను. అవునా? లగేజ్ ప్యాక్ చేసావా? 10 డేస్కి సరిపడా ప్యాక్ చేశాను. మరింకే లగేజ్ మొత్తం వెహికల్లో పెట్టమని చెప్పు. ఆల్రెడీ పనితనికి చెప్పాను. ఫ్లైట్ టికెట్స్, ఐడి కార్డ్స్ తీసుకున్నావా?
అన్నీ తీసుకున్నానండి. సార్ ఈ లగేజ్ తీసుకెళ్లి కారులో పెట్టు. ఓకే సార్. ఏమండి వాళ్ళు వచ్చేస్తున్నారు, మీరు రెడీగా ఉండండి. నేను రెడీగా ఉన్నాను. సరే ఇక బయలుదేరుతున్నా. ఓకే బాయ్రా. ఏంటది అర్పిత? మీ ట్యాబ్లెట్స్ అండి. హనీమూన్కి వెళ్ళేటప్పుడు ట్యాబ్లెట్లు ఎందుకు? హనీమూన్కి వెళ్తే ట్యాబ్లెట్స్ వాడరా? అవి వాడుతుంటే చాలా మత్తుగా ఉంటుంది. ప్లీజ్ అవి వదిలే. అదేం కుదరదు, డాక్టర్ గారు చెప్పారు కంపల్సరీగా వాడాల్సిందేనని. సరే నీ ఇష్టం పద. ఇంతవరకు ఈ కస్తూరి హనీమూన్కి వెళ్ళడం ఆపనే లేదు, అంటే వెళ్ళక తప్పదా? ఏంటి పద? వచ్చేస్తున్నారు, హార్ట్అటాక్ వస్తున్నట్టు యాక్ట్ చేయండి. నా వల్ల కాదు కస్తూరి, మిమ్మల్ని చంపేస్తాను. యాక్ట్ చెయ్యకపోయారంటే వాళ్ళని ఆపడం మహాపాపం. వాడికి నిజం తెలిసి నన్నేమైనా అంటే నిజంగానే నాకు హార్ట్అటాక్ వస్తుంది. మీరు హార్ట్అటాక్ వస్తున్నట్టు యాక్ట్ చెయ్యకపోయారంటే నేను నిజంగానే విషం తాగేస్తాను. మీరే తాగించారని లెటర్ కూడా ఉంది, చూడండి. సరే సరే నేను యాక్ట్ చేస్తాను. Thank you.
ఎందుకు నాకు ఇంత తలనొప్పి వచ్చింది? యాక్చువల్గా మీకు తలలో తలలో ఇంకా గాయం తగ్గలేదా? పాల్గుం గారు, మీకు తలలో ఇంకా గాయం అలాగే ఉంది, అందుకే మీకు అప్పుడప్పుడు ఇలా తలనొప్పి వస్తుంటుంది. బట్ ప్రాబ్లం ఏమీ లేదు. ప్రాబ్లం ఏమీ లేదు అంటారండి డాక్టర్? తలనొప్పితో నేను చచ్చిపోతున్నాను. పాల్గున్, అంత మాట అనుకురా. పాల్గున్ గారు, మీకేం కాదు. డాక్టర్ గారు ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయని ముందే చెప్పారు. లేదు అర్పిత, నాకెందుకో డౌట్గా ఉంది. ఆ రిపోర్ట్స్ ఎక్కడైనా చూపిద్దాం, వేరే చోట ట్రీట్మెంట్ చూపిద్దాం. ముందు మీరు రెస్ట్ తీసుకోండి. ఈ ప్రాబ్లం నేను భరించలేను. దీనివల్ల మన హనీమూన్ క్యాన్సిల్ అయింది. మనం వేరే చోట చూపించాల్సిందే. ప్లీజ్ పాల్గున్ గారు, నా మాట వినండి. ఎక్కడ చూపించినా ఇదే చెప్తారు, ఇదే ట్రీట్మెంట్ ఇస్తారు. అవును పాల్గున్ గారు, మీకు ప్రాబ్లం ఏమీ లేదు. మీరు దీని గురించి అనవసరంగా ఆలోచించకండి. నా మాట విని ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి. సరే అర్పిత. మేడం, నేను వెళ్ళొస్తాను. అర్పిత, మీ హస్బెండ్ బాధ నేను చూడలేకపోతున్నాను. అతన్ని చూస్తుంటే నిజం చెప్పలేక నరకం అనుభవిస్తున్నాను. ఈ బాధ ఎన్నాళ్ళో అర్థం కావట్లేదు. చూసావా కస్తూరి, నువ్వు నన్ను నటించమన్నావు, నేను నటించకుండానే ఆ దేవుడు ఏం చేశాడో. దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి నాటకాలు ఆడొద్దు, నీకు పుణ్యం ఉంటుంది. అదృష్టం బాగుండి హనీమూన్ ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది. లేదంటే ఆ అర్పిత నా కొడుకుని తన కుంగుకు ముడేసుకుని నన్ను ఒక ఆట ఆడించేది. బా, ఈ మాలిని దేవింటి ఇంకా రాలేదు. అసలు ఈ మాలిని ఈ అర్పిత ఉద్యోగం బీగించేస్తాను, పొడి చేస్తాను అని ఇలా సైలెంట్గా చతికిలు పడిపోయింది. ఎందుకు అర్థం కావట్లేదు. ఏంటి కస్తూరి గారు, ఏదో మాట్లాడాలన్నారు? నేను ఏం మాట్లాడినా అది అర్పిత గురించే. నాకు ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే అది ఆ అర్పితే. నా ప్రాబ్లం కూడా అదే కదా. మీరు మీ ప్రాబ్లం కూడా అర్పితే అంటారు, దాన్ని అణిచివేయడానికి ఒక్కడు కూడా చేయరు. నేను ఆ అర్పితను అణిచివేయడానికి ఎన్ని చేశానో మీకేం తెలుసు. ఇప్పుడు నా టైం బాగాలేదు కాబట్టి కామ్గా ఉంటున్నాను. మళ్ళీ నా టైం కోసం ఎదురు చూస్తున్నాను. అర్పిత నా ఇంటి కోడలైతే అణిగి మడిగి పడుంటుందనుకున్నాను, కానీ అది నన్నే అరెస్ట్ చేస్తానని బెదిరించి నా ఇంట్లో మహారాణిలా తీసేసుకుని కూర్చుంది. ఇప్పుడు నా కొడుకును రెచ్చగొట్టి అది నా చేతే ఫస్ట్ నైట్ జరిపించాలని ట్రై చేస్తుంది. అదే జరిగితే నా కొడుకు దానికి బెండ్ అయిపోవడం ఖాయం. తన ఉద్యోగం మాన్పించి నా ఇంటి పని మనిషిని చేసి నా పక్క తీర్చుకోవాలనుకున్నాను, కానీ అది జరిగేలా లేదు. అందుకే దాన్ని ఫాస్ట్ నైట్ జరగకుండా చేసి నా కొడుకు నుంచి దాన్ని విడదీసి నా కొడుక్కి రెండో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. ఇందుకు మీరేమైనా సలహా ఇస్తారేమోనని మిమ్మల్ని రమ్మన్నాను. అదేంటి, వాళ్ళ ఫస్ట్ నైట్ ఇంకా జరగలేదు? జరగలేదు.
చాలే ఊరుకోండి. మీ అబ్బాయి దాన్ని వెనకబడి ఇష్టపడి ప్రేమించాడు. అలాంటిది ఇంకా ఫస్ట్ నైట్ జరగలేదంటే ఎవరైనా నవ్వుతారు. వాళ్ళిద్దరి మధ్య ఇంకా ఏమీ జరగలేదనుకోవడం మీ అమాయకత్వం. అబ్బా, నేను చెప్పేది నిజమండి. మా ఇంట్లో ఇప్పటికీ దీని గురించి పెద్ద గొడవ జరుగుతుంటేను. అదేంటి జరగకపోవడానికి కారణం? ఏముంది, పాల్గొన్నతో గొడవపడి మా ఇంట్లోంచి ఆ అర్పిత ఇంటికి వెళ్ళినప్పుడు మీరిచ్చిన ప్లాన్తో విషం తాగి నేను చెడగొట్టాను. వాళ్ళిద్దరినీ అప్పుడు విడదీశాను. అర్పిత మీ ఇంట్లోకొచ్చి చాలా రోజులైందిగా. ఇన్ని రోజులు ఇద్దరూ కలిసే ఉన్నారుగా. ఆ కార్యక్రమం ఇంకా జరగకుండా ఉంటుందా? జరిగేదే. కాని ఎవరో దిక్కుమాలిన సన్నాసులు మా అబ్బాయి తలకి గాయం చేశారు. పాల్గొన్ బెడ్ రెస్ట్, అందుకే అప్పుడు జరగలేదు. ఇప్పుడు మీ అబ్బాయి బానే ఉన్నాడు కదా, మరి మధ్యం జరగలేదా? ఈ మధ్య మా వాణ్ణి అర్పిత రెచ్చగొట్టి మా మీదకు పంపింది. అర్పిత ఇంటికొచ్చి ఎన్ని రోజులైంది? కొత్తగా పెళ్ళైన వాళ్లకు పెళ్లి తర్వాత చేసే శుభకార్యం గురించి ఏనాడైనా మీ ఇద్దరిలో ఒక్కరైనా ఆలోచించారా? నా భర్తతో ఈ రాత్రికి కాపురం చేసి రేపు తెల్లారాక మా కాపురం ఎలా జరిగిందో మీకు చెప్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వను. ఎలా జరగనివ్వరో నేను చూస్తాను. జరగనివ్వను, దిస్ ఇస్ మై ఛాలెంజ్. జరుగుతుంది, మై ఛాలెంజ్. అలా మొదటిసారి ఆ కార్యక్రమం చెడింది. ఆ తర్వాత వాళ్ళు హనీమూన్ ప్లాన్ చేసుకున్నారు. అది ఎలా చెడగొట్టాలా అని నేను జుట్టు పీక్కుంటుండగా అలా దినదిన గండంగా అర్పితతో ఆ కార్యక్రమం జరగనివ్వకుండా పోరాడుతున్నాను. ఎన్ని రోజులను ఆపగలను? ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక మీ దగ్గరికి పరిగెత్తుకొచ్చాను. మీరు చెప్పేది వింటుంటే నాకు ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఆ అర్పిత ఫస్ట్ నైట్ జరగాలని, నేను జరగకూడదని చూస్తున్నాం. ఇక ఇంతకంటే ఏం జరుగుతుంది? కాదు, సంథింగ్ జరుగుతుంది. ఈ రోజుల్లో యూత్ గురించి మీకేం తెలుసు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలయ్యాక కూడా ఇన్ని రోజులు కలిసి కాపురం చేయలేదంటే నేనొప్పుకోను. ఏం జరగలేదని నేను ఖచ్చితంగా చెప్పగలనండి. మీరు పాలల్లో స్లీపింగ్ టాబ్లెట్స్ కలిపారని ఆ అర్పితకు తెలుసుంటే ఆ పాలు తాగకుండా ఇద్దరి మధ్య ఆ కార్యక్రమం జరిగేలా చేసుండేది. కానీ అది నీ కొడుకుని రెచ్చగొట్టి నీ ఇంటికే పంపిందంటే గ్యారంటీగా కార్యక్రమం కావాలనే చెడగొట్టింది. అదెందుకు చెడగొడుతుంది? అక్కడే మనకు తెలియని మ్యాజిక్ ఏదో ఉంది. ఒకసారి మీరే దాని గురించి ఆలోచించండి. ఫస్ట్ పెళ్లిపీటల మీద నుంచి పారిపోయింది, తర్వాత నీ కొడుకు ప్రేమ అని వెంటపడినా అది ఎక్కడా తగ్గలేదు. అది అలా చేయడానికి కారణం ఉద్యోగం మానేసి ఇంటి పని చేసుకోమని కండిషన్ పెట్టడం వల్ల. అది పెద్ద ఆఫీసు, దానికి విషయం మేనేజ్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. అంతేకాదు, ఈ పెళ్లి వాళ్ల నాన్న ఇష్టపడ్డాడని చేసుకుంది. అంటే దానికి నా కొడుకంటే ఇష్టం లేదంటారా? అది ఖచ్చితంగా చెప్పలేం. ఇంకా నాకు పెద్ద అనుమానం, దానికి ఉద్యోగం అంటే ప్రాణం. అది సంవత్సరం లీవ్ పెట్టడమేంటి? నేను నమ్మను, ఏదో జరుగుతుంది. అయితే ఇప్పుడేం చేద్దామంటారు? దాని బండారం బయటపడాలంటే ఆ ఫస్ట్ నైట్ కార్యక్రమం నువ్వే జరిపించే. అమ్మో, అది జరిగిపోతే ఆ అర్పిత నాకు ఏకు మేకవుతుంది. ఏమవుతుంది? అదే జరిగితే నా కొడుకు నుంచి దాన్ని విడదీయడం అది ఇంకా ప్రమాదం. పెళ్ళైన వాళ్ళు ఎంతమంది విడిపోవట్లేదు. వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు క్రియేట్ చేయాలంటే నా దగ్గర పెద్ద గ్రంథమే ఉంది. ఫస్ట్ నైట్ జరిగినా జరగకపోయినా పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు, అది మనకు అడ్డు కాదు. దానివల్ల అర్పిత క్యారెక్టర్, దాని ప్లాన్ మనకి క్లియర్గా అర్థమవుతుంది. కావాలంటే ఆ అర్పిత పిల్లలు కనకుండా వేరే ఏదో ఒక ప్లాన్ వేద్దాం. నా మాట విని ఇప్పుడు రివర్స్లో నువ్వే ఫస్ట్ నైట్ జరిపించేయి. ఆ అర్పిత రియాక్షన్ రిపోర్ట్ మనకి క్లియర్గా తెలిసిపోతుంది. మీరు చెప్పింది అర్థమైంది మాలిని గారు.
రేపే అరెంజ్ చేస్తాను. అది జరిగితే నా కొడుకు కూడా నన్ను బాగా అర్థం చేసుకుంటాడు. ఎప్పటికప్పుడు మనం ప్లాన్ మార్చుకుంటూ ముందుకెళ్లాలి కస్తూరి గారు. నిజంగా నువ్వు ఇలా మాట్లాడుతుంటే ఈ ఇంటికే కొత్త కలొచ్చింది మమ్మీ. చాలు రా పాల్గొన్, చాలు. నువ్వన్న ఈ ఒక్క మాట చాలు. రేపు రాత్రికి మీ ఫస్ట్ నైట్కి అన్ని ఏర్పాట్లు చేస్తాను.